నల్లపూలి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ నల్లపూలి ధర్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తే గ్రామానికి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చట్టపరంగా అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉన్నామని తెలిపారు. అయితే వారు భూ వివాదం సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. వారి నుంచి తమను రక్షించాలని ధర్మారెడ్డి కోరారు. భూ వివాదంలో తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించిన ముగ్గురు ఓనర్లు 1965లో ఓనర్స్ ముగ్గురు. ఆ ముగ్గురు దగ్గర చింతకుంట కొండలెడ్డి అంట ఆయన ఒక ప్రొటెక్ట్ టెనెంట్ దారు. ఫస్ట్ 1998 ఎకరాల 13 గుంటలకు వారసులు ప్రొటెక్ట్ టెనెంట్దారులు కొండల రెడ్డి అని చింతకుంట కొండల రెడ్డి మల్లాపురం లేని వాస్తవం వీళ్ళకున్న జాగ కండిషన్ మార్టిగేజ్ చేసుకున్నాడు కొండల రెడ్డి 1965లో కండిషనల్ మార్టిగేజ్ చేసుకున్నాడు. ఈ కండిషనల్ మార్టిగేజ్లో 2 ఇయర్స్లో కనుక డబ్బులు ఇవ్వకుంటే మీరే ఓనర్స్ మీరే హక్కుదారులు మీరే అమ్ముకోవచ్చు అనేది కండిషన్ పెట్టి కండిషన్ ఉంది కంప్లీట్ కండిషన్లో తీసేసుకున్నాడు. ఇతను అదే విధంగా కంప్లీట్గా ఉన్నాడు అప్పటి నుండి 1965 నుంచి స్టిల్ 2024 వరకు 25 వరకు వీళ్ళు ఓనర్గానే ఉన్నారు. ప్లస్ మళ్ళీ దాంట్లో సంరక్షకులు ఉన్నారు ప్రొటెక్ట్ టెనెంట్గా ఉన్నారు దాంట్లో కాస్త కాలంలో కూడా ఉన్నారు మొత్తం పొజిషన్ కాలంలో కూడా ఉన్నారు.